हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल आजी होम लाइफ। इवाल्टि मन वीडियो लो नेनु मीकु स्प्राउटेड रागी पौडर नी एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मनं नार्मल गा रागी पौडर अनेदि बयट दोरुकुतू उंटाय कदा, बट अदि काकुंडा मनं इंट्लोने इला रागुलनु तेच्चुकोनी वाटिनी स्प्राउटिंग चेसुकोनी पौडर चेसुकोनी मनमैना तिनोच्चु, लेदंटे చిన్న పిల్లలకి బేబీస్ కి కూడా పెట్టొచ్చు, అలాగే ముసలి వాళ్ళు కూడా తినొచ్చు। చాలా అంటే చాలా బలం వస్తుందన్నమాట। సో ఇదైతే నేను మా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను। ఆల్రెడీ ఒకసారి నార్మల్ రాగి పౌడర్ ని అయితే యూస్ చేసి పెట్టాను వాడికి జావలాగా చేసి, బట్ అది కొంచెం డైజెషన్ ప్రాబ్లం అనిపించింది। బట్ ఇలాగ మనం స్ప్రౌటింగ్ చేసుకొని రాగి పౌడర్ ప్రిపేర్ చేసుకొని జావలాగా చేసి పెడితే ఇది డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందని చెప్తూ ఉంటారు కదా। సో అందుకనే నేను ఇదే ఇది ప్రిపేర్ చేస్తున్నాను। ఫస్ట్ మీరు రాగులు తీసుకున్నప్పుడు వాటిలో రాళ్ళు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట। ఏమైనా రాళ్ళు కానీ ఉంటే అవన్నీ సెపరేట్ చేసి పెట్టుకోవాలి। ఇక నేను 1/2 kg రాగులు తీసుకున్నాను। తీసుకొని వీటిని శుభ్రంగా ఒక 3 to 4 times వాటర్లో కడగాలి। ఇక్కడ మీరు చూసారు కదా బాగా కలర్ అనేది వచ్చింది వాటర్। ఇలా 3 to 5 times కడియాక చూసారు కదా ఇలాగ వాటర్ అనేది ప్యూర్గా ఉండాలన్నమాట। ఇలా నేను ఒక 5 times క్లీన్ చేసిన తర్వాత ఇలా నీట్గా అయితే అయిపోయాయి। సో మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మనం చిన్నపిల్లలకి పెట్టేది కదా। సో మనం ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తే అంత బాగుంటుంది ఫుడ్ అనేది। సో ఇవి ఒక 5 times క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దాని నిండుగా వాటర్ పోసి ఒక 1 day పాటు వీటిని నానబెట్టుకోవాలన్నమాట। అంటే మీరు ఇవాల పొద్దున నానబెడితే రేపు మార్నింగ్ వరకు ఇవి నానబెట్టి ఉంచాలన్నమాట, అప్పుడే మొలకలు అనేవి బాగా వస్తాయి। సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట। నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి, మీరు ఎప్పుడైతే నానబెట్టుకుంటారో 1 day నానబెట్టాలని చెప్పా కదా, ఈ గ్యాప్లో అంటే మధ్యలో ఒకసారి మళ్ళీ ఆ వాటర్ని రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది పట్టుకోండి। ఎందుకంటే అదే వాటర్లో 24 hours నానితే ఏంటంటే ఈ రాగులు అనేది కొంచెం స్మెల్ అనేది వస్తుందన్నమాట। సో ఇది ఒక టిప్, మధ్యలో ఒకసారి అయితే వాష్ చేసి పెట్టుకోండి। సో ఇప్పుడు ఇవి బాగా నానిపోయాయి కదా, ఇప్పుడు నేను వీటిని ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకొని చూసారు కదా ఇవైతే నానిపోయాయి బాగా। సో ఇంకా నేను ఆ నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఈ రాగులన్నీ కూడా ఒక శుభ్రమైన క్లాత్లో, మీరు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ఒక నీట్గా ఉండే క్లాత్ అయితే తీసుకోండి। ఇక నేను కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను, లేదు ఎక్కువ మొత్తంలో మీరు నానబెట్టుకుంటుంటే ఏదైనా పిల్లో కవర్ కానీ యూజ్ చేసుకోవచ్చు। పిల్లో కవర్ అయితే అందులో వేసేసి ఈ హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట। సో ఇక్కడ నేనైతే కాటన్ చున్నీని అయితే తీసుకున్నాను నీట్గా వాష్ చేసి। సో మీరు వైట్ కలర్ క్లాత్ మాత్రం అసలు తీసుకోవద్దు, ఎందుకంటే అది కలర్ అంటుకుంటుంది అన్నమాట రాగులు అనేవి। సో ఇలాగా ఏదైనా నార్మల్ క్లాత్నే తీసుకోండి। ఇప్పుడు నేను ఈ రాగులన్నీ కూడా ఆ క్లాత్లో వేసేస్తున్నాను। ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసి రాగులన్నీ కూడా ఈ క్లాత్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని చుట్టూగా మూటలాగా కట్టాలన్నమాట। టైట్గా మనం ఇలాగా మూటలాగా కట్టిన తర్వాత రిమైనింగ్ వాటర్ ఏదైతే లోపల ఉంటుందో వాటిని కూడా నీళ్ళు లేకుండా ఇలాగ ప్రెస్ చేసి రిమూవ్ చేసుకోవాలి। ఇలా ప్రెస్ చేస్తే వాటరు రిమైనింగ్ ఏదైనా వాటర్ ఉంటే బయటకు వస్తాయి। సో ఇంకా ఈ మూటని టైట్గా మూడ అనేది వేసుకోవాలన్నమాట। ఇప్పుడు ఇంకా ఇందులో వాటర్ అన్నీ మొత్తం పోయాయి, ఇంకా నేను వీటిని ఇంకా నాట్ వేసుకుంటాను। ముడైతే టైట్గా వేసి కట్టండి, అప్పుడే ఈ ఊడిపోకుండా ఉంటుందన్నమాట। సో ఇదంతా ఇవి మొలకలు అనేది రావడానికి ఖచ్చితంగా ఒక 2 days టైం అయితే పడుతుంది। నాకైతే 2 days టైం అయితే పట్టింది, ఫస్ట్ డే అంటే వస్తాయి అంటే లైట్గా అక్కడక్కడ వస్తాయన్నమాట చిన్న చిన్న మొలకలు, బట్ సెకండ్ డే నీట్గా మొలకలు కూడా బాగా వస్తాయి। సో ఇంకా ఇక్కడ నేను ఒక చిన్న తప్పెలాన్ని తీసుకొని అంటే ఈ మూట పట్టే వరకు ఉండే ఒక చిన్న సైజ్ తప్పెలాన్ని తీసుకొని ఈ మూటని అందులో పెట్టేస్తున్నాను। అండ్ మీరు ఏ బౌల్లో పెట్టినా కానీ అందులో కొంచెం ఎయిర్ అనేది వెళ్ళేలాగా చూసుకోవాలన్నమాట, మరీ క్లోజ్డ్గా అయితే ఉంచకండి।
సో ఇలాగ నేను చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకా ఇలా ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకొని వన్ డే ఉంచుకొని మీకు చూపిస్తాను, చూడండి. సో ఇది నెక్స్ట్ డే అన్నమాట. సో ఒకరోజు ఇలానే ఉంచిన తర్వాత మొలకలు అనేది ఎలా వచ్చాయో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసారు కదా, మొలకలు అనేవి బయటికి వచ్చేసాయి. ఇది ఫస్ట్ డే అన్నమాట. బట్ మూటను కూడా ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను, చూడండి. బట్ రాగులన్నీ కూడా మొలకలు రానట్టుగానే అనిపిస్తుంది. సో చూసి ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. సో అదన్నమాట, చూసారు కదా, ఆల్మోస్ట్ రాగులన్నీ కూడా మొలకలు అయితే వచ్చేసాయి. బట్ అక్కడక్కడ కొన్ని కొన్ని అయితే మొలకలు రాలేదన్నమాట. సో ఇది ఫస్ట్ డేనే కాబట్టి పర్లేదు, బాగానే వచ్చాయి. సో చూసారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో నేను మళ్ళీ దాన్ని ఒక మూటని కట్టేసి ఇంకా అదే గిన్నెలో పెట్టేశాను. అండ్ ఇక్కడ కొంచెం ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని పై పైన ఈ వాటర్ని చిలకరించాలన్నమాట. అంటే వన్ డే మనకి ఇలానే మూట కట్టి ఉంచాం కదా, అది కొద్దిగా రాగులన్నీ కూడా ఎండిపోయినట్టు అనిపిస్తాయి. సో నెక్స్ట్ డేకి ఫ్రెష్గా ఉండాలంటే కొంచెం వాటర్ అనేది చిలకరించాలి. కొంచెం తడి ఉంటేనే ఈ మొలకలు అనేది బాగా వస్తాయన్నమాట. సో ఇంకా నేను అన్ని వైపులా కూడా వాటర్ అనేది చల్లుకుంటున్నాను, మరీ ఎక్కువ పోసేయదు, లైట్గా ఆ మూట కొంచెం తడిగా అనిపిస్తే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ దీని మీద మూతను పెట్టేసి వన్ డే స్టోర్ చేసుకుందాం. సో ఇదైతే సెకండ్ డే అన్నమాట. సో ఇవాళ ఎలా వచ్చాయో ఒకసారి చూసేద్దాం. చూసారు కదా, చాలా అంటే చాలా మొలకలు అనేది పెద్దగా వచ్చాయి. ఆల్మోస్ట్ అన్నిటికీ మొలకలు అయితే వచ్చే ఉంటాయి. ఒకసారి దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. మ్యాక్సిమం 2 డేసే పడుతుంది రాగులకి మొలకలు రావాలంటే. బట్ 2 డేస్ కంటే ఎక్కువ రోజులు ఉన్నా కూడా రాగులు అనేది స్మెల్ ఖచ్చితంగా వస్తాయి. బట్ మ్యాక్సిమం అయితే ఒక 2 డేస్ అయితే స్ప్రౌటింగ్ చేసుకోవడానికి చూసుకోవాలి. సో చూసారు కదా, రాగులన్నీ కూడా మొలకలు అయితే వచ్చేసాయి. బట్ అన్నీ వచ్చాయి కానీ నాకు అనిపించింది ఎక్కడో ఒక చోట అయితే కొన్ని కొన్ని రాగులు అయితే మొలకలు రాలేదు. బట్ ఎందుకో అర్థం కాలేదు నాకు. బట్ వచ్చిన వాటికైతే ఆల్మోస్ట్ బాగా మొలకలు అయితే చాలా పెద్దవిగా బాగున్నాయి అన్నమాట, ఫ్రెష్గా. సో ఇంకా అన్నిటికీ కూడా మొలకలు అయితే వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వీటన్నిటిని కూడా నీడలో ఎండబెట్టుకోవాలన్నమాట. చెప్తున్నాను కదా, నీడలోనే ఎండబెట్టుకోవాలి. సన్లైట్లో మాత్రం అస్సలు వీటిని డ్రై అనేది చేసుకోవద్దు. డైరెక్ట్ సన్లైట్లో అయితే అసలు డ్రై చేసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ మా బాల్కనీలో ఒక 1 అవర్ ఉంటే ఫుల్గా ఎండ్ అయితే వస్తుందన్నమాట. సో నేను ఇంకా 1 అవర్ బిఫోర్ అయితే ఒక క్లాత్ అనేది పచ్చుకొని ఈ రాగుల్ని ఎండబెట్టుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక 1 అవర్ అయితే డ్రై చేసుకుంటే సరిపోతుంది, రాగులన్నీ కూడా డ్రై అయిపోతాయి. డైరెక్ట్గా సన్లైట్లో అయితే పెట్టొద్దు. సో ఇక్కడ నేనైతే 1 అవర్ ఉంచేసి తీసుకుంటాను. ఇంకా 1 అవర్ తర్వాత ఎండ్ అయితే బాగా వస్తుందని చెప్పేసి ఇంకా నేను లోపల ఒక 1/2 అవర్ పాటు ఇంట్లోనే వీటిని డ్రై చేసుకున్నాను అన్నమాట. సో నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చు వీటిని. సో ఇవన్నీ కూడా బాగా డ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. సో వీటిని డైరెక్ట్గా నేను ఇంకా కళాయిలోకే వేస్తున్నాను.
అన్నిటినీ కూడా కళాయిలోకి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవడానికి పెట్టాను అన్నమాట. అంటే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ ఆ రాగులు వరకు మనం హ్యాండ్ పెట్టి చూస్తే ఆ రాగుల వరకు కొంచెం వేడిగా అనిపిస్తే సరిపోతుంది అన్నమాట. సో వీటన్నిటిని కూడా ఇలా లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా అంటే మరీ ఎక్కువ మంట మీద అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇలా ఒక జస్ట్ 2 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ అనేది చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ఫ్యాన్ కింద ఒక 10 మినిట్స్ పాటు చల్లారబెట్టుకోవాలన్నమాట. సో వీటిని చల్లారిన తర్వాతే మిక్సీలో అయితే వేసేయండి. మరీ వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే ఇవి కొంచెం ముద్దలాగా అయిపోవచ్చు. సో అవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇంకా మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా అందులో వేసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకుంది 1/2 కేజీ రాగులే కాబట్టి ఇంకా నేను ఇంట్లోనే మిక్సీలో పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ కనుక ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే మర ఆడిస్తే సరిపోతుంది అన్నమాట, అంటే మిల్క్ ఇస్తే వాళ్ళే ఫైన్ పౌడర్ లాగా చేసిస్తారు. ఇంకా నేను తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఇంకా మిక్సీలోనే రెడీ చేస్తున్నాను. సో ఇంకా వీటిని చూసా కదా, ఇలాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలుంటే అంత మెత్తగా అయితే ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా ఇంకా మిక్సీ పట్టిన తర్వాత వీటిని మనం ఏం చేయాలి అంటే జల్లెడ ఉంటుంది కదా, జల్లెడలో జల్లించుకోవాలన్నమాట. మీరు ఒకవేళ స్టార్టింగ్ ఒక 6 మంత్స్ బేబీ కనుక పెట్టాలి అనుకుంటే వీటిని ఒక 2-3 టైమ్స్ అయితే జల్లించండి. ఎందుకంటే ఈ తినేటప్పుడు వాళ్ళకి ఈ రాగులు అనేవి కొంచెం గొంతుకి అడ్డుపడినట్టుగా అనిపిస్తాయి అన్నమాట. అంటే వాటి తోలు అనేది ఉంటుంది కదా రాగులకి, అవి పౌడర్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం గొంతుకి అడ్డుపడినట్టుగా అనిపిస్తుంది. సో మీరు ఒక 2-3 టైమ్స్ అయితే మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. సో తర్వాత ఇంకా 10 మంత్స్ అలాగా కంప్లీట్ అయిన తర్వాత నార్మల్గా చేసుకున్న సరిపోతుంది. సో ఇంకా దీన్ని అయితే నేను ఒక 1 టైం అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. మీరు కావాలంటే ఇలాగ రిమైనింగ్ జల్లించిన తర్వాత మిగులుతుంది కదా, దాన్ని కూడా ఒకసారి మిక్సీలో పట్టేసుకొని జల్లెడ పట్టుకోవచ్చు. బట్ 6 మంత్స్ బేబీకి అయితే ఇదే ఒక 3 టైమ్స్ అయితే జల్లించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇంకా ఇది జల్లెడ పట్టిన తర్వాత ఒక మూత ఉన్న డబ్బాల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు మీ దగ్గర ఏదైనా గ్లాస్ కంటైనర్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎందులో పెట్టుకున్నా కానీ దానికి మూత అనేది టైట్గా పెట్టి ఉంచాలన్నమాట. అలా ఉంచుకుంటేనే ఈ పౌడర్ అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇంకా ఇలాగా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కనీసం ఒక 3 మంత్స్ పాటు అయినా ఇది యూజ్ చేసుకోవచ్చు. బట్ మూతను ఎప్పుడైతే క్లోజ్లోనే ఉంచాలన్నమాట, ఎప్పుడు పెట్టేసే ఉంచాలి. సో అదన్నమాట. మీరు ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, మీరు చిన్నపిల్లలకి ఎలాంటి ఫుడ్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నా కానీ నీట్నెస్ అలాగే హైజీన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీరు ఎంత మంచి ఫుడ్ పెడుతున్నా కానీ పిల్లలకి, అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడుతున్నా కానీ అందులో నీట్నెస్ కానీ హైజీన్ అనేది మెయింటైన్ చేయకపోతే ఉపయోగం ఉండదు కదా. సో అదన్నమాట. సో మనకైతే బయట మార్కెట్లో ఇన్స్టెంట్ రాగి పౌడర్స్ అయితే దొరుకుతాయి కదా, బట్ అవి వాళ్ళు ఎంత హైజీన్గా ప్రిపేర్ చేస్తారో మనకైతే తెలియదు. బట్ వాటి మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా చేంజ్ చేసి ఉండొచ్చు. మనం బేబీస్కి పెడతాం కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ అవి యూజ్ చేసినప్పటికీ వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉండే. సో ఇలాగ మనం ఈ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అనేది బేబీస్కి పెట్టడం వల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా రాదు. అండ్ ఇందులో ఉండే కాల్షియం, ఫైబర్ అలాగే ఐరన్ వల్ల వాళ్ళకి చాలా అంటే చాలా బలం అనేది వస్తుందన్నమాట. సో పిల్లలకి ఇది ఖచ్చితంగా వారానికి 2 టైమ్స్ అయినా ఖచ్చితంగా పెట్టడానికైతే ట్రై చేయండి. అంతే, చూసారు కదా ఇంట్లోనే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దీన్ని 6 మంత్స్ ప్లస్ బేబీస్కి
పెట్టొచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఒక వీడియో అనేది చేసి పెడతాను సో స్టార్టింగ్ మీరు ఒక 2 టు 3 టేబుల్ స్పూన్స్ పెట్టి తర్వాత కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు బై బై